గీతగాను గోవిందం ప్రేక్షకులకు స్వాగతం ఈ వీడియోలో మనం చందమామ కథల్లో ఒక కథను చెప్పుకుందాం కథ పేరు తగిన సలహాలు ఒకనకప్పుడు కోసల దేశాన్ని ఏలిన ప్రచండు ప్రజలకు ఏ లోటు లేకుండా పాలించాడు ఆయన గుండెపోటు వల్ల అర్ధాంతరంగా మరణించడం చేత ఇంకా విద్యాభ్యాసం కొనసాగిస్తున్న ప్రచండుడి కుమారుడు సుకుమారుడు దేశానికి రాజు కావడం జరిగింది అన్ని రకాల విద్యలు ముగించగానే రాజనీతి యువరాజుకు నేర్పడం కోసల దేశపు ఆచారం కానీ సుకుమారుడు రాజగురువు వద్ద శిక్షణ పొందక పూర్వమే రాజు అయ్యాడు అతనికి అన్ని విద్యలు నేర్పినవాడు సుమతి సుమతి గొప్ప విద్యావేత్త మాత్రమే కాక గొప్ప తత్వవేత్త కూడా రాజు అయినప్పుడు సుకుమారుడికి సుమతి కొన్ని సలహాలిచ్చాడు మనిషికి ముఖ్యమైనది మనస్సు దాన్ని ఎల్లప్పుడూ స్వచ్ఛంగా ఉంచుకోవాలి తప్పు పనులను గురించి నిత్యము ఆలోచిస్తూ వాటిని చేయకుండా ఉండడం కంటే ఒకసారి తప్పు చేసి శాశ్వతంగా మనసును శుభ్రం చేసుకోవడం మంచిది ప్రతి మనిషికి అహం ఉంటుంది అందువల్ల తానే గొప్పవాడిననుకుంటాడు ఎదుటివాడి గొప్పతనాన్ని గుర్తించినవాడే నిజంగా గొప్పవాడు అటువంటి వాళ్లనే రాజు చేరదీయాలి మనుషులు రెండే రెండు రకాలు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు దేశంలో చెడ్డవాళ్లను నశింపజేసి మంచివాళ్ళు మాత్రమే ఉండేలా చేయడం రాజు కర్తవ్యం మనం ఏది సంకల్పించినా భగవంతుడి సహకారం లేకపోతే ఏ పని జరగదు భగవంతుడి సహకారం ఉంటే మనం సంకల్పించని పని కూడా దానంతటా అదే జరిగిపోతుంది ఈ సలహాలు విని సుకుమారుడు తనకు రాజనీతి అంతా తెలిసిపోయిందనుకున్నాడు ఒక్క సంవత్సరం లోపల అతను విలాస పురుషుడుగా తయారయ్యాడు ప్రచండుడి పరిపాలన చూసిన ప్రజలకు ఇతని పరిపాలన చాలా అసంతృప్తి కలిగించింది వాళ్ళు అనేక రకాల ఇబ్బందులకు గురికాసాగారు రెండు సంవత్సరాలు గడిచేసరికి రాజ్య పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది కోసల దేశం ఆర్థికంగానూ సైనికంగానూ కూడా బలహీనమైందని పుకార్లు బయలుదేరి పొరుగుదేశపు రాజు కోసలను జయించడానికి సైనిక సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది ఇది విని సుకుమారుడు సుమతి వద్దకు వెళ్ళి గురువర్య అన్నీ మీ సలహా ప్రకారమే చేస్తున్నాను కానీ పరిపాలన సక్రమంగా ఉన్నట్లు కనబడదు నాకు కలవరంగా ఉంది అన్నాడు నేను చెప్పినట్లు నువ్వు చెయ్యలేదు విలాసపురుషుడివైపోయావు అన్నాడు సుమతి విసుగ్గా పాపపు ఆలోచనలు మనసులో పెట్టుకోకుండా ఆచరణలో పెట్టి వాటి నుండి మనసుకు విముక్తి కలిగించాలని మీరే కదా చెప్పారు నుంచి స్త్రీల నుంచి నా మనసి ఇంకా విముక్తి పొందలేదు అన్నాడు సుకుమారుడు ఈ మాట విని సుమతి కంగారు పడ్డాడు తన సలహా ఇలాంటి విపరీతానికి దారి తీస్తుందని ఆయన ఊహించలేదు ఏం చెయ్యాలో తోచక ఆయన రాజుగురువు కోసం కబురు పెట్టాడు ఇంతకాలానికి రాజుగురువు సుకుమారుడు కలుసుకున్నారు రాజుగురువు సుమతికి ఏర్పడిన సమస్య గురించి విని చిన్నగా నవ్వి చూడండి మీరు సుకుమారుడికిచ్చిన సలహాలు చాలా గొప్పవే కాని అవి వేదాంతలకు తప్ప సామాన్యులకు పనికిరావు ప్రజాపాలన చేయవలసిన యువకుడికి అసలే పనికిరావు అని కేసి చూసి రాజుకు ప్రధానమైనది మనసును శుభ్రంగా ఉంచుకోవడం కాదు నిదానంగా ఆలోచించడం విపరీతమైన కోపం వచ్చి నువ్వు ఒక మనిషిని చంపేశావనుకో రాజు కాబట్టి నీకు అడ్డు ఉండదు ఆ మనిషిని చంపేసి నీ మనసును శుభ్రం చేసుకుంటావు కానీ తర్వాత ఎంత కోరినా ఆ మనిషిని తిరిగి బ్రతికించలేవు అందుచేత నువ్వు నీ ప్రవర్తనను బాగా అదుపులో పెట్టాలి అన్నాడు రాజుగురువు చెప్పిన దానిలోని సత్యం సుకుమారుడికి అర్థమైంది రాజు కావలసిన వాడికి సలహాలిచ్చే శక్తి తనకు లేదని సుమతి గ్రహించి క్షమాపణ చెప్పుకొని వెళ్ళిపోయాడు తర్వాత రాజుగురువు సుకుమారుడితో నువ్వు రాజువు అధికారంలో ఉన్నావు తెలివైన వాడెవడూ నిన్ను ఎదురుగా తిట్టడు నీ నుంచి బహుమానం పొందడం కోసం ఎందరో నిన్ను ఇంద్రుడువని చంద్రుడువని పొగుడుతారు వాళ్లంతా నీ గొప్పతనం గ్రహించిన వాళ్ళనుకుని చేరదీయడం తెలివి తక్కువ వాళ్ళందరూ రాజభక్తి కలవాళ్లు కారు అసలైన రాజభక్తుణ్ణి నీకు చూపిస్తాను ఈ రాత్రి అతని ఇంటికి మనం మారువేషాలలో వెళ్దాం అన్నాడు ఆ రాత్రి వాళ్ళిద్దరూ మారువేషాలలో ఒక పేద ఇంటికి వెళ్ళారు పొరుగూరి వారిమని చెప్పగానే ఆ బ్రాహ్మణుడు వారికి ఆ రాత్రి తన ఇంట ఆశ్రయంతో బాటు ఆతిథ్యం కూడా ఇచ్చాడు మాటల సందర్భంలో రాజగురువు దేశ పరిస్థితిని గురించి ప్రస్తావించాడు వెంటనే బ్రాహ్మణుడు ఆవేశపడిపోయి దేశపు రాజును నానా మాటలు అన్నాడు ఆ బ్రాహ్మణుడు తనను ప్రచండుడి కడుపున చెడబుట్టాడని చేతకాని వాడని ప్రజలను నానా కష్టాలు పెడుతున్నాడని నిందిస్తుంటే సుకుమారుడు ఎంతో కష్టం మీద తన కోపాన్ని అణుచుకున్నాడు ఒక రాత్రి వేళ రాజుగురువు సుకుమారుడు ఆ బ్రాహ్మణుడి నుంచి బయటపడ్డారు సుకుమారుడు రాజగురువుతో ఈ బ్రాహ్మణుని నేను ఎరుగుదును రోజూ ఆస్థానానికి వస్తాడు అందరూ నన్ను పొగిడి సంభావన తీసుకుపోతారు ఇతగాడు ఏమీ మాట్లాడడు అందుచేత ఇతనికి ఏమీ సంభావన ఇవ్వరాదని నేను ఆదేశించాను ఎందుకో ఇతను నా మీద బాగా కోపం పెంచుకున్నట్లున్నాడు నోటికి వచ్చిన మాటలన్నీ మాట్లాడాడు మీరు పక్కన లేకపోతే ఇతన్ని ఏం చేసి ఉందునో అన్నాడు రాజు రేపు మళ్లీ మారువేషాలలో వెళ్ళి ఏం జరుగుతుందో చూద్దాం అన్నాడు రాజుగురువు మర్నాడు వాళ్ళిద్దరూ మళ్లీ రాగానే ఆ బ్రాహ్మణుడు వారికి మర్యాద చేసి అర్ధరాత్రి వేళ వెళ్ళిపోయారు కారణం ఏమిటి నా ఆతిథ్యంలో లోపమేమీ జరగలేదు కదా అని అడిగాడు వెంటనే రాజుగురువు ఆ బ్రాహ్మణుడికి సుకుమారుణ్ణి పరిచయం చేస్తూ ఇతను ఈ దేశానికి ప్రభువు తనను అన్ని మాటలన్నవాడి ఇంట నిద్రపట్టక వెళ్ళిపోదామని అన్నాడు సుకుమారుడు మారువేషం తొలగించాడు బ్రాహ్మణుడు కంగారుగా లేచి నిలబడి తమరు ప్రభువులని తెలియక నిన్న అన్ని మాటలన్నాను నన్ను మన్నించాలి పేద బ్రాహ్మణుణ్ణి మర్యాదలన్నా సరిగ్గా చేయలేకపోయాను అన్నాడు రాజుకి ఒక ఆసనం వేస్తూ రాజుగురువు నవ్వి ఎందుకయ్యా వెర్రి బ్రాహ్మణుడా నువ్వు ఎన్ని మర్యాదలు చేసినా రాజు మనసు మారదు నువ్వు ఎలాగూ శిక్ష అనుభవించవలసి ఉంటుంది అన్నాడు బ్రాహ్మణుడు తొణకక శిక్షకు భయపడి ఈ మర్యాద చేయడం లేదు నా దేశాన్ని ఏలే రాజంటే వ్యక్తిగతంగా నేను ఇష్టపడకపోవచ్చు కానీ ఆ స్థానాన్ని నేను ఎప్పుడూ గౌరవిస్తాను ఆయన ఎన్ని తప్పులు చేసినా ఆ స్థానంలో ఉన్నంతకాలము నేను ఆయన్ను గౌరవిస్తాను నా దేశపు రాజుకు అమర్యాద చేయడం నన్ను నేను కించపరుచుకోవడమే ఆయనలో మార్పు రావాలని కోరుతూ ఆయనను ఆశీర్వదించడానికి నేను రోజు ఆ స్థానానికి వెళ్తున్నాను అయితే ఆయనలో లేని గుణాలు ఉన్నట్టుగా పొగడను అందుకే నాకు సంభావన కూడా ముట్టదు అయినా తరతరాలుగా వస్తున్న ఈ వంశాచారం నేను వదలడం లేదు అన్నాడు బ్రాహ్మణుడు ఈ మాటలతో సుకుమారుడికి కనువిప్పు కలిగింది అక్కడి నుంచి బయటపడ్డాక రాజగురువు అసలైన రాజభక్తుణ్ణి చూశావు కదా అలాంటివాడు పొగడినప్పుడే నువ్వు సంతోషపడాలి మిగిలిన వాళ్ళు పొగడ్తలు ఉత్తమాటలే అన్నాడు తరువాత రాజుగురువు సుకుమారుడితో మనిషి మంచివాడైనా చెడ్డవాడైనా ప్రతి వాడి నుంచి నేర్చుకోవలసింది ఉంటుందని రాజు అందరి నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నించాలని అన్నాడు ఈ మాట సుకుమారుడికి అసందర్భంగా తోచి మన కారాగారంలో ఎందరో నేరస్తులున్నారు అటువంటి వాళ్ల దగ్గర నుండి నేను ఏం నేర్చుకోవలసి ఉంటుంది అన్నాడు మర్నాడు రాజుగురు అతన్ని కారాగారానికి తీసుకునిపోయాడు అక్కడ ఉన్న నేరస్తులలో ఒకడు గుర్రాల దొంగ అతి లాఘవంగా ఏ గుర్రాన్నైనా లొంగదీసుకుని క్షణాల మీద మాయమైపోతాడు ఇతడి వద్ద గుర్రాల దొంగతనం నేర్చుకోవలసి ఉంటుందా అని సుకుమారుడు వెటకారంగా అడిగాడు కాదు కానీ ఎంత కొత్త గుర్రాన్ని అయినా ఎలా లొంగదీసుకోవాలో నేర్చుకోవాలి క్షణాల మీద మాయం కాగల గుర్రపు స్వారీ నైపుణ్యం నేర్చుకోవాలి అన్నాడు రాజుగురువు గంభీరంగా అలాగే ఎన్నోసార్లు రాజుగారి కోసాగారంలో జరబడి డబ్బు కాజేసిన దొంగ దగ్గర పటిష్టమైన కాపలా ఉన్న భవనాలలో ప్రవేశించే విద్య నేర్చుకోవాలని రాజుగురువు అన్నాడు అలాగే ఆయన ప్రతి నేరస్తుడు నుంచి నేర్చుకోవలసింది ఏదో ఒకటి ఉన్నదని చెబుతూ వచ్చాడు ఆఖరికి ఒక నేరస్తుణ్ణి చూపుతూ కారాగారాధికారి ఇతణ్ణి అసహించుకోని వాళ్ళు లేరు తనకు మేలు చేసిన వారికి కూడా కీడు చేస్తాడు కృతజ్ఞత అనేది ఏ కోసానా లేదు ఏ క్షణాన ఏది తోస్తే అది చేసేస్తాడు ఇతని మూలాన ఎందరో స్త్రీలు మానం కోల్పోయారు ఎందరో మనుషులు ప్రాణాలు కోల్పోయారు అన్నాడు ఇలాంటి వాడి వద్ద నేర్చుకోవలసింది ఏముంటుంది అని సుకుమారుడు అడిగాడు మనిషి ఎలా ప్రవర్తించకూడదో ఇతడి నుంచి నేర్చుకోవాలి అన్నాడు రాజగురువు వెంటనే సుకుమారుడు చేతులు జోడించి మీరు చెప్పినవన్నీ అక్షరాల నిజం అన్నాడు ఇంకా అయిపోలేదు ఈ నేరస్తులందరికీ ఈ కాపలా ఎందుకు అని రాజుగురువు అడిగాడు వీళ్ళు తప్పించుకుపోతే ప్రజలకు అపాయం కదా అందుకని అన్నాడు సుకుమారుడు మనం ఏం చేద్దామన్నా భగవంతుడి సహకారం అవసరం కదా మంచి పనికి భగవంతుడి సహకారం ఉంటుంది కదా నేరస్తులను కాపలా కాసే భారం భగవంతుడి మీద వెయ్యక మనుష్యుల మీద ఎందుకుంచావు అని రాజగురువు అడిగాడు ఇది కఠినమైన ప్రశ్నగా తోచి సుకుమారుడు జవాబు చెప్పలేదు అంటే మన ప్రయత్నం లేకుండా భగవంతుడి సహకారం లభించదన్నమాట అంతేనా అని రాజగురువు అడిగాడు తరువాత సుకుమారుడు రాజగురువు వద్ద ఎన్నో విషయాలు తెలుసుకొని రాజనీతి అలవర్చుకొని తండ్రిని మించిన కొడుకు అనిపించుకునేలాగా రాజ్యం పరిపాలించాడు విన్నారు కదా ఇది ఈ కథ